हाय फ्रेंड्स वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप यू गाइस एवरीवन इज डूइंग गुड नेनैते सूपर अंटे सूपर गा उन्ना गाइस ई रोज ई वीडियो चेयडानिकि गन स्पेसिफिक रीजन एंटी अंटे मन बाइक अयिते कोंचेम प्रॉब्लम इच्चिंदी अंदुके वीडियोस कूडा मन चैनल लो अपलोड चेयडानिकि डिले अवुतुन्नायि अंटे 2 డేస్ కొక వ్లాగ్ వస్తుండే బట్ ఇదేందంటే 3 నుంచి 4 డేస్ కొకసారి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా దానికి రీజన్ అయితే ఈ రోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంతే కాకుండా ఒక చిన్న అప్డేట్ కూడా మీకు ఇయ్యాలని చెప్పేసి అయితే మీ ముందుకైతే ఈ వీడియో అయితే తీసుకొచ్చనా మరి పెద్ద లెంగ్త్ ఏముండది సో చూపిస్తా డైరెక్ట్ ఇంకా మీకు ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పినది ప్రాబ్లం అయితే ఇగో ఇది లైట్ అయితే ఊగుతుంది మీరు క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇగో ఇట్లా ఊగుతుంది అయితే లాస్ట్ టైమే ఇందులో 2 క్లిప్స్ ఉంటాయి ఇందులో ఒకటి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఇందులో మీకు క్లారిటీగా ఇందులో ఒక క్లిప్ ఉంటుంది ఇందులో ఒక క్లిప్ ఉంటుంది ఆ రెండు క్లిప్స్ అయితే ఇరిపోయినాయి అప్పుడు నేను ఏం చేసినా ఫేక్కి పెట్టి అయితే స్టిచ్ చేసి ఎన్ని రోజులు అయితే నడిపించిన లాస్ట్ 1.5 మంత్ నుంచి అయితే మళ్ళీ ఏమైందో తెలియదు అంటే స్ప్రిట్ బ్రేకర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ క్లిప్స్ అయితే ఇరిగిపోయినట్టున్నాయి మళ్ళీ కొత్తది అయితే తీసుకోవాలి లేకపోతే మళ్ళీ క్లిప్స్ అయితే అటాచ్ చేయాలి అయితే అప్పుడే అటాక్ చేసినాం బట్ మళ్ళీ అవసరం అనిపిస్తుంది అయితే అడిగినాను చాలా షాపులో అడిగినాను అయితే న్యూ పీస్ కావాలని చెప్పేసి అడిగితే ఏంటంటే రీసెంట్ ఇట్లాంటి పీసులు అయితే అవైలబుల్ లేవంట ఒకవేళ డెఫినెట్గా తీసుకుంటా అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పిస్తా అని చెప్పారు బట్ నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే చేపియాలి అనుకోవట్లే అంత బడ్జెట్ కూడా లేదు జస్ట్ ఏంటంటే ఫేక్కి పెట్టి మళ్ళీ స్టిచ్ చేపిస్తా తర్వాత మనీ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అదైతే స్టిచ్ చేస్తాను ఎందుకంటే నేను అందుకే చెప్పినా కదా లాక్స్ డిలే కావడానికి రీజన్ ఏంటంటే బైక్ తీయట్లే నేను ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప బయటికి అయితే తీయట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే కింద కూడా క్లిప్స్ ఉంటాయి ఆల్రెడీ పైన 2 క్లిప్స్ ఇరిగిపోయినాయి కదా కింద కూడా 2 క్లిప్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ అందుకని చెప్పేసి మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వెళ్తుంటే ఆ 2 క్లిప్స్ ఇరిగిపోయినా అనుకో ఈ ఐటమ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇంకా మనకి ఏ ఆప్షన్ ఉండదు డైరెక్ట్ కొత్తది తీసుకోవడమే అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే బయటికి అయితే తీయట్లేదు అందుకే వ్లాగ్స్ కూడా కొంచెం డిలే అవుతున్నాయి ఈ ప్రాబ్లమే కాకుండా ఈ లైట్ డెఫినెట్గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో చూడొచ్చు మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇది లోపల ఉన్నాయి వాటర్ చూసినారా క్లీన్ చేసి కూడా పోవట్లే ఇది లోపలికి ఎట్లా పోయినాయో నాకు కూడా తెలియదు అందుకే లైట్ కూడా ఎక్కువ రాదు లాంగ్ డిస్టెన్స్ లైట్ కూడా ఎక్కువ రాదు ఇట్లా చూసిరు కదా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి పైకే లైట్ వస్తుంది ఇక్కడ నుంచి కిందికి లైట్ అయితే రాదు అందుకని చెప్పేసి దీంతో పాటు చేంజ్ చేపిస్తే అయిపోతుందని చూపిస్తున్నాం కానీ ఇది చేంజ్ చేపిస్తే ఏంటంటే ఈ క్లిప్స్ ఏవైతే లోపల ఇరిగిపోయినాయో దానికి ఈ పైన దానికి కూడా అటాచ్ ఉంటాయి ఇవి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే ఓవరాల్గా ఈ సెట్టే చేంజ్ చేయాలి ఇది కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ కలర్ సెట్ ఈ బ్లాక్ కలర్ సెట్ ఈ లైట్ మొత్తం చేంజ్ చేయాలి ఎందుకంటే ఇందులో క్లిప్స్ ఉంటాయి మీకు క్లారిటీ కనిపించదు కావచ్చు ఈ క్లిప్స్తో పాటు ఇది కూడా చేంజ్ చేపిస్తేనే మనకి లైట్ అయితే సెట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే చేంజ్ చేపియాలని అయితే అనుకోవట్లే బడ్జెట్ ఉన్నప్పుడైతే చేంజ్ చేపిస్తా ఇది ఒకటే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ నా బైక్ అయితే ఇంకే ప్రాబ్లం కూడా లేదు అంత ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ నాకు అయితే ఈ మైలేజ్ విషయానికి వస్తుంది కామన్ థింగ్ స్కూటీస్ యొక్క మైలేజ్ ఇయ్యవు ఇది ఒకటైతే చేంజ్ చేపియాలి డెఫినెట్గా చేంజ్ చేపించిన రోజు నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తాను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లైట్ చేంజ్ చేపిస్తానా లేకపోతే జస్ట్ స్టిచ్ చేపిస్తా అని చెప్పేసి ఓపెన్ చేసిన రోజు అయితే మీకు క్లారిటీ అయితే చూపిస్తా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వినాయక చవితి కాబట్టి షాప్స్ అయితే అన్నీ ఓపెన్ లేవు ఒక 2-3 డేస్ అయితే వినాయక చవితి కంప్లీట్ అయిపోతే అన్ని మెకానిక్ షాప్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఆటోమొబైల్ షాప్స్ కూడా ఓపెన్ అయిపోతే మన బైక్కి ఏమేమి పార్ట్స్ అయితే కావాలో అవన్నైతే మనం అయితే స్టిచ్ చేయించుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇంకా హైదరాబాద్ విషయం గురించి అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వలేదు అది ఇప్పుడే నేను కూడా ఇంకా ఫిక్స్ కాలేదు ఇంకా 2-3 డేస్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇది మన బైక్ ఫస్ట్ చేయించుకొని వెళ్ళాలి అందుకని చెప్పేసి అయితే అయిపోయినాను బై టుమారో ఇంకా 2 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుండొచ్చు 2 డేస్ తర్వాత అయితే మన బైక్ అయితే క్లీన్గా మొత్తం చేయించుకున్న తర్వాత అంతేమైనా వాటర్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాలి అది చేయించుకున్న తర్వాత మనం హైదరాబాద్ అయితే వెళ్దాము ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇస్తా అన్న అప్డేట్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా ఈ రీజన్ వల్లే మన ఛానల్కి వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి డెఫినెట్గా వీలైనంత తొందరగా అయితే ఈ రిపేర్ అయితే కంప్లీట్ చేసేసి మన ఛానల్కి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ప్రెజెంట్ టైం వచ్చేసి ఫ్రెండ్స్ నాకు తెలిసి 2:37 అయితే అవుతుంది ఇప్పుడు నేను వ్లాగ్ షూట్ చేయడం గల రీజన్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి మొత్తం వర్షం పడుతున్నాడు చూడొచ్చు వాటర్ ఇక్కడ సైడ్ కూడా వాటర్ ఉన్నాయి అందుకే కొంచెం లేట్ అయింది మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల ఈ టైంలో అయితే అవుట్డోర్కి వచ్చి అయితే వ్లాగ్ అయితే షూట్ చేసిన మొత్తం నేను వచ్చిన రూట్ మొత్తం ఆఫ్ రోడింగ్ రూటే ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా కొంచెం దూరం వరకే తర్వాత మనం వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ మా వచ్చిన రూట్ ఇదే మొత్తం బైక్స్ ఒకటి అంచులు పడ్డాయి కదా మొత్తం సింగిల్ ఆయనతో డ్రైవ్ చేయాలంటే మొత్తం స్కిడ్ అవుతుంది అటు ఇటు పోతుంది బైక్ చూసిరా మొత్తం ఇది ఆఫ్ రోడింగ్ అంతేకాకుండా ఎక్కడదక్కడ మొత్తం వాటరే ఉన్నాయి వర్షం అంత దారుణంగా పడింది ఈరోజు నేను మార్నింగే మంచిగా లేచి వ్లాగ్ అయితే షూట్ చేస్తా ఏమైనా అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నా వ్లాగ్స్ డిలే అయితేందంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పేసి అప్డేట్ డెఫినెట్గా ఇస్తే మీకు క్లారిటీ వస్తాయని చెప్పేసి అయితే ఈరోజు అవుట్డోర్కి వచ్చి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈ టైంలో అయితే విజురొచ్చు ఇందులో నుంచి వచ్చిన నేను ఇంతకుముందు మొత్తం వాటరే అంత దారుణంగా అయితే వర్షం పడింది
కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కాలు మేము మొత్తం బుజ్జు అనే పడింది. సో నేను చెప్పాలనుకుంది అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేనైతే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావట్లేరు అనే విషయం గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. దాని నుంచి అయితే వ్యూస్ వస్తున్నాయి, బట్ ఒక్క పాజిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు. మీరు చూడవచ్చు ఆ వీడియోలో ఎక్కడ ఉన్నాయో అక్కడనే స్టాప్ అయిపోయింది వాటర్ చూడండి. ఇక్కడ ఎక్కడ పుక్కలు ఉన్నాయి కూడా తెలియదు. మీ నుంచి అయితే నాకు సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇంత సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను. అది ఎనీవే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తా. ఐ హోప్ యూ గైస్ డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇందులో నచ్చడం అనేది ఏముంది, జస్ట్ ఉన్న అప్డేట్ అయితే ఇచ్చిన అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం గైస్. ఇంకా డిలే కాకుండా వీళ్ళ తొందరగా మన బైక్ అయితే కంప్లీట్ చేసుకొని మీకు మంచి అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా మంచి వీడియోస్ అయితే అవుట్పుట్ అయితే ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం గైస్. అంటే ద స్టేట్ ఉంది, బాయ్.